శుభోదయం ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ అప్ టు నైన్త్ క్లాస్ స్టూడెంట్స్కి వార్షిక పరీక్షలు ఎస్ఏ టూ ప్రారంభమవుతూ ఉన్నాయి ఇందులో పెద్ద విశేషం ఏముంది అని మనమంతా అనుకోవచ్చు నిజమే పెద్దగా విశేషమేమి ఉండకపోవచ్చు తొమ్మిదవ తరగతి వరకు నిర్వహించేటటువంటి పరీక్షలు వాటికి వచ్చేటటువంటి మార్కులు ఏ విధంగానూ ఆ పిల్లలకు ఉపయోగపడేవి కానీ ఆ తర్వాత పై తరగతులలో ఎక్కడా కనిపించేవి కానీ కాకపోవచ్చు కానీ ఒక విషయం ఏమిటి అంటే ఈ పరీక్షలను రాయడానికి సన్నద్ధమవుతున్నటువంటి పిల్లలు వల్ల ఐదో తరగతి పిల్లలు కావచ్చు ఎనిమిదో తరగతి పిల్లలు కావచ్చు తొమ్మిదో తరగతి పిల్లలు కావచ్చు వాళ్ళు నిజంగా మానసికంగా సిద్ధమయ్యారా వాళ్ళు ఏ తరగతి చదువుతూ ఉంటే ఆ తరగతికి సంబంధించినటువంటి విషయాలను సరిగ్గానే నేర్చుకొని అవగాహనకు తెచ్చుకొని వాళ్ళు పరీక్షలకు వెళుతూ ఉన్నారా అనేటటువంటిది ఒక పెద్ద సమస్య ఎందుకు దీని గురించి ఇప్పుడు ఇలా ఇంత చర్చించుకుంటున్నాము అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్షిక పరీక్షలు కొంత ప్రత్యేకమైనటువంటివి రెండు సంవత్సరాలుగా ఆ పిల్లలు ఎలాంటి వార్షిక పరీక్షలు రాయలేదు అసలు సరిగ్గా చెప్పాలి అంటే వాళ్ళు గత సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యా సంవత్సరం మొత్తమే అసలు ఏమీ చదువుకోలేదు అంటే ఇప్పుడు తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళు ఎనిమిదవ తరగతిలో వాళ్ళు చదువుకున్నదే లేదు పాఠశాలకు వెళ్ళింది లేదు ఓ నెల రోజులు తప్ప ఇక చిన్న పిల్లలైతే అసలు వెళ్ళిందే లేదు రెండు విద్యా సంవత్సరాలు టూ అకాడమిక్ ఇయర్స్కు సంబంధించినటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్ని వాళ్ళు రాయలేదు రాయకుండానే ప్రమోట్ అయ్యారు కింది తరగతిలో నేర్చుకోవాల్సినటువంటి అంశాలను నేర్చుకోలేదు నేర్చుకోకుండానే తరగతులు ప్రమోట్ అయి వచ్చేసారు ఇక్కడ సమస్య ఏముంది అంటే మామూలుగానే పిల్లలకు కొన్ని రోజులు సెలవు వస్తే అవి వేసవి సెలవులు కావచ్చు లేదా ఒక విద్యా సంవత్సరంలోనే ఉండేటటువంటి ఫస్ట్ టర్మ్ హాలిడేస్ దసరా వెకేషను లేకపోతే సెకండ్ టర్మ్ హాలిడేస్ సంక్రాంతి వెకేషన్ వచ్చినప్పుడు ఆ తర్వాత పిల్లలు మళ్ళీ స్కూల్కి వస్తే మళ్ళీ వాళ్ళు నార్మల్గా సెట్ అవ్వడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది రెండు మూడు రోజులు ఒక్కోసారి వారం రోజులు పడుతూ ఉంటుంది వాళ్ళు సరిగ్గా కూర్చోలేరు సరిగ్గా రాసుకోలేరు చదవడానికి వాళ్ళు మానసికంగా సిద్ధపడలేరు అదేంటి సెలవులకు ముందు అంతా బాగానే ఉండే కదా ఈ పిల్లలు అంటే ఆ సెలవుల ప్రభావం అది ఇక వేసవి సెలవులు వచ్చేటటువంటి సుదీర్ఘమైనటువంటి నెల రోజులు నలభై రోజులు సెలవులు వస్తే పై తరగతికి ప్రమోట్ అవుతే అప్పుడు ఆ పిల్లలు వచ్చేటటువంటి మార్పులు చాలా అనూయంగా వస్తూ ఉంటాయి అందుకే చాలామంది తల్లిదండ్రులు సమ్మర్ క్యాంపులను ఇంకోటో ఇంకోటో పెడుతూ ఉంటారు ఎందుకంటే ఆ చదువుకోవడం అనేటటువంటి విషయం నుండి వాళ్ళు పోకూడదు అని మరి అలాంటిది ఒక రెండు సంవత్సరాలు పిల్లలు అసలు చదువు లేదు స్కూలు లేదు కూర్చోవడం లేదు వినడం లేదు చదువుకోవడం లేదు అప్పచెప్పడం లేదు పరీక్షలు రాసింది లేదు నేర్చుకున్నది లేదు వాళ్ళు ఏ విధంగా తయారయ్యారు వాళ్ళు శారీరకంగా ఇప్పుడు క్లాస్ రూమ్లో సరిగ్గా కూర్చోగలుగుతున్నారా రేపు ఎగ్జామ్ సుమారు మూడు గంటలు పరీక్ష నిర్వహిస్తే వాళ్ళు కూర్చోవడానికి అన్ని గంటలు ప్రశాంతంగా కూర్చొని ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు సిద్ధమయ్యారా వాళ్ళు శారీరకంగా కూర్చోవడానికి సిద్ధపడ్డారా వాళ్ళ శరీరం సహకరించే స్థితిలో ఉందా వారి మానసిక పరిస్థితి ఏంటి అలాగే అకాడమిక్స్కు సంబంధించి వాళ్ళు నేర్చుకోదగ్గ అంశాలని నేర్చుకున్నారా కొంత విరామం వస్తేనే చాలా విషయాలు మర్చిపోతారు అలాంటిది చాలా విషయాలు చదువుకోనే లేదు కదా డైరెక్ట్గా ప్రమోట్ అయిపోయారు కదా చదువుకోకుండా కింది తరగతికి సంబంధించినటువంటి అంశాలు ఏవో అవి లేకుండా వాటి ప్రాధాన్యత లేకుండా ఆ బేసిక్స్ లేకుండా ఆ పై తరగతికి వచ్చేసేస్తే పై తరగతి అంశాలను అర్థం చేసుకోవడం ఎంత కష్టం ఒకదానికి ఇంకొకదానికి సంబంధం ఉంటుంది కదా సిక్స్త్లో నేర్చుకున్న అంశాల మీద సెవెంత్ క్లాస్ అంశాలు ఉంటాయి అక్కడి నుండి మళ్ళీ ఎయిత్లో ఇంకొంత ఇలా మ్యాథమెటిక్స్ కావచ్చు సైన్స్ కావచ్చు ఒక ఇంగ్లీష్ కావచ్చు ఏ సబ్జెక్ట్ అయినా ఈ క్లాసు నుండి పై తరగతికి మళ్ళీ ఒక కనెక్షన్ ఉంటుంది ఈ నేర్చుకున్న అంశాల ప్రాతిపదిక మీదనే కొత్త విషయాలను నేర్చుకోవడం వీలవుతుంది అంతేకాని దేనికి అది సపరేట్గా ఉండదు మరి ఈ కింద తరగతులది నేర్చుకోకుండానే వాళ్ళు ఈ పై తరగతులకు వచ్చారు చదువుకుంటున్నారు చూస్తూ ఉండగానే చిన్న చిన్నగా ఈ కోవిడ్ కష్టాలు తీరిపోయి ఇప్పుడు సాధారణ పరిస్థితులు వస్తున్నట్టుగా అనిపించి వార్షిక పరీక్షలు కూడా వచ్చేస్తాయి మరి ఈ వార్షిక పరీక్షలు వ్రాయడానికి మన పిల్లలు నిజంగానే శారీరకంగా మానసికంగా అలాగే పాఠ్యాంశాలను నేర్చుకొని సిద్ధంగా ఉన్నారా అంటే ఏమో థౌజండ్ డాలర్స్ ప్రశ్న ఇది అటు టీచర్స్లోను ఇటు తల్లిదండ్రుల్లోనూ పిల్లల్లోనూ కాబట్టి ఈ విషయం మీద పిల్లలను వాళ్ళు మానసికంగా కూడా ఎంతో కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఆందోళనకు గురవుతూ ఉంటారు ఏమి ఈ ఏడో తరగతి పరీక్షలకు పెద్దగా పోయేది ఏముంది దీని గురించి ఎందుకు పట్టించుకోవాలని మనం అనుకునేటటువంటి అంశం కాదు ఇది యాన్యువల్ ఎగ్జామ్స్ వాళ్ళు ఛాలెంజ్గానే వెళ్తారు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పిల్లలు మాకు వార్షిక పరీక్షలు యాన్యువల్ ఎగ్జామ్స్ అన్నటువంటి ఎస్ఏ టూ ఎగ్జామ్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అన్నటువంటి ఒక మూడులో వెళ్తారు కానీ దానికి తగ్గట్టుగానేమో వాళ్ళు సిద్ధంగా ఉండరు ఎన్నో ఆందోళనలు భయాలు అయ్యో ఈ ఎగ్జామ్స్ ఇంకొంచెం పోస్ట్పోన్ అయితే బాగుండు టెన్త్ వాళ్ళకి పోస్ట్పోన్ అయ్యాయి ఇంటర్మీడియట్ వాళ్ళకి పోస్పోన్ అయ్యాయి మాకు మాత్రం ముందు పెడుతున్నారు ఎప్పుడు వాళ్ళకు పెట్టాక మాకు పెట్టేవాళ్ళు ఈసారి ఎందుకు మాకు ముందు పెట్టాలా అప్పుడే వచ్చేస్తాయి అసలు ఎప్పటిలాగా పోయిన సంవత్సరం అంతకుముందులాగా క్యాన్సిల్ చేస్తే ఎంత బాగుండు మమ్మల్ని డైరెక్ట్ ప్రమోట్ చేయొచ్చు కదా ఈసారి మాత్రం మొత్తం నేర్చుకున్నామా జనవరిలో చాలా రోజులు జరగనే లేదు ఇలా ఎన్నో రకాలుగా పిల్లల్లో ఆలోచనలు భయాలు దీన్ని పెద్దవాళ్ళుగా మనందరం అర్థం చేసుకోవాలి ప్రత్యేకించి ఇంటి దగ్గర తల్లిదండ్రులు పాఠశాలల్లో టీచర్స్ పిల్లలు ఈ సంధి కాలంలో ఉన్నారు ఈ హర్డిల్ని వాళ్ళు దాటే అటువంటి ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళను మనం వెంట ఉండి దాటించాల్సినటువంటి అవసరము బాధ్యత మన మీద ఉంది వాళ్ళకు ధైర్యం చెప్పాలి వాళ్ళను మానసికంగా సిద్ధం చేయాలి పర్వాలేదని ప్రోత్సహించాలి నెమ్మది నెమ్మదిగా నేర్చుకోవచ్చు అని చెప్పాలి ధైర్యం చెప్పాలి నువ్వు బాగానే చదువుకోగలుగుతున్నావు నీవు నేర్చుకోగలుగుతున్నావు నీలో ఆ ప్రోగ్రెస్ కనిపిస్తుంది అని తల్లిదండ్రులు ఇటు టీచర్లు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ భయాలను పోగొడుతూ భుజము తట్టి పర్వాలేదు నువ్వు రాయగలవంటూ వాళ్ళని అంతేకాని ఎగ్జామ్స్కి ఇంకా స్ట్రిక్ట్గా ఇవి ఎట్లాగైనా రాయాలి చూడు నువ్వు టెన్ జీపీఏ తెచ్చుకోవాలి లేకపోతే నువ్వు ఇంటికి వస్తే నీకు ఇది కొని అది కొనియానని తల్లిదండ్రులు టీచర్స్ ఏమో ఇటు కదిలొద్దు అటు కదిలొద్దు స్ట్రైట్ కూర్చో అట్లా రాయి ఇట్లా రాయి టెన్ జీపీఏ రావాల్సి ఉందే మేము ర్యాంకులు ఇట్లా పిలిచిస్తాం అట్లా పిలిచిస్తామంటూ ఏవేవో అన్నారనుకోండి పిల్లలు ఎంత ఆందోళన అలా కాకుండా మీరు బాగా చదువుకున్నారు ఇంకా బాగా చదువుకోగలరు ఇంకా చాలా రోజులు ఉన్నాయి సమ్మర్లో మళ్ళీ ఇంకా మీరు చదువుకోవచ్చు బేసిక్స్ ఎక్కడ వెనకబడ్డారో చదువుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు మీరు చాలా ఈ తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు నేర్చుకున్నటువంటి అంశాల మీద రాయడమే మీకు ఏం భయం లేదు మీరు చక్కగా రాయగలరు అని వాళ్ళని ప్రోత్సహించాలి చాలా సునాయాసంగా మీరు రాయగలరు అని చెప్పి ధైర్యాన్ని ఇవ్వగలిగారు వాళ్ళను మానసికంగా సిద్ధం చేయాలి ఎందుకంటే వాళ్ళు మెంటల్గా వీక్గా ఉన్నారు అలాగే ఫిజికల్గా కూడాను దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు సెట్ ఫర్ ది ఎగ్జామ్ ఈ విషయాన్ని తల్లిదండ్రులు టీచర్లు అర్థం చేసుకొని పిల్లల్ని చక్కగా మోటివేట్ చేసి వాళ్ళకు భయం లేకుండా ప్రతిరోజు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ధైర్యం చెప్పి పంపిస్తే వాళ్ళు చక్కగా ఈ ప్రాబ్లంని ఓవర్కమ్ చేసేసి ఈ ఎగ్జామ్స్ అనేటటువంటి భయాన్ని వాళ్ళు అధిగమించి వాళ్ళు చక్కగా ఎస్ఏ టు యాన్యువల్ ఎగ్జామ్స్ని వ్రాయగలుగుతారు వాళ్ళని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టమైనటువంటి సమయాన్ని దాటుచ్చారు రెండు సంవత్సరాల ఒక పెద్ద విరామము అతిపెద్ద బ్రేక్ కదా ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లవాడు చదువుకోవడంలో రెండు సంవత్సరాల విరామం అంటే అది మామూలు విషయం కాదు అలాంటి దాన్ని వాళ్ళు దాటి వచ్చి మళ్ళీ చదివిన క్లాసే చదవకుండా రెండు సంవత్సరాల తర్వాత ఏది చదవాలో చదువుతున్నారు ఇక్కడ అది విశేషం అలాంటప్పుడు పిల్లలకి మనం దగ్గరుండి ప్రోత్సహించాల్సినటువంటి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీన్ని అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకొని పిల్లల్ని ప్రోత్సహిస్తారని మీ అందరికీ ఒక టీచర్గా పిల్లల గురించి వాళ్ళ మనస్తత్వం గురించి వాళ్ళ భయాల గురించి అర్థం చేసుకోగలిగేటటువంటి ఒక సైకాలజిస్ట్గా మీ అందరికీ నేను చేసేటటువంటి సూచన విన్నపము ధన్యవాదాలు